ఇలాంటి సమయంలో ఏ స్త్రీ అయినా తన భర్త సపోర్ట్ ప్రేమ తోడు కోరుకుంటుంది కానీ మీరు మాత్రం ఇలా ఒంటరిగా దిగులుగా ఏ తోడు ప్రేమ లేకుండా ఏ మగాడి తోడు ప్రేమ లేకుండా ఆడది బ్రతకకూడదా Think of devil भले प्रत्यक्ष अवे इंतकी हेडा टेला मल्ली एवरी कंप मंचडा वेरी शार्प वेंटने पट्टेसाव आनंद मीद पग तीर्चुकोवडानिकि इदि पद्धति कादेमो నేను ఆలోచించాల్సింది ఆనంద్ గురించో వాడి పెళ్ళాం గురించో కాదు నా కడుపులో బిడ్డ గురించి వాడి భవిష్యత్తు గురించి నా లక్ష్యం గురించి అసలు నీకు రంగనాయకి ఏంటి లింకు రే సఫారి నా మీద సఫారి చేద్దాం అనుకున్న వాళ్ళు నామ రూపాలు లేకుండా పోయారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అదేంటి మీరు పనులు చేస్తున్నారు నాకు ఇదంటే ఇష్టం మీకు సారీ చెప్దామని వచ్చాను సారీనా ఎందుకు అదే నిన్న మిమ్మల్ని హర్ట్ చేసేలా మాట్లాడాను కదా అందుకు అదా ఎప్పుడో మర్చిపోయాను అయినా తప్పే మాట్లాడారు మీ ఒపీనియన్ చెప్పారు పైగా ఆ టాపిక్ రైస్ చేసింది నేను అయినా అంత హార్ష్ గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది ప్రాబ్లం ఏంటంటే ఒక్కదాన్ని నాలుగు గోడల మధ్య బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పిచ్చిగా ఆలోచిస్తూ ఉండడం మైండ్ పొల్యూట్ అయిపోయి వంకరగా ఆలోచిస్తుంది కాళ్ళు కట్టేసుకొని కూర్చునే బదులు అలా బయటికి తిరిగి రావచ్చు కదా నాకు ఇష్టమే కానీ ఏం చేస్తాం కట్టుబాట్లు గోంగూరేం కాదు ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీకి రకరకాల కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి అవి తీర్చుకోలే కానీ కట్టుబాట్లోని ఇంట్లో కూర్చుంటేలా తలంచుకు వినడమే కానీ నోరెత్తి మాట్లాడే అవకాశం లేదు నో నో మీ తరఫున ఒదిన్ గారితో నేను మాట్లాడతాను వద్దొద్దు ఆ పని మాత్రం చేయకండి నేనే అడిగించాను అనుకుంటారు మనసులో పెట్టుకుంటారు మీరు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతారు నేను అలా కాదుగా వాళ్ళ మనసు బాధపెట్టలేను మరీ అంత పిరిగ్గా ఆలోచిస్తే ఎలా పిరికితనం కాదు చెడు అనిపించుకోకూడదని మంచితనం కళ్ళు మూసుకుంటే రెండేళ్ళు ఇట్టే గడిచిపోతాయి ఇంతకాలం గడిపాను ఈ కొద్ది రోజులు కాంప్రమైజా గెలవలేని చోట రాజీ పడ్డమే గెలుపు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తెలియకుండా బయటికి వెళ్ళడం కష్టం ఓకే నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను మీరా ఎస్ నేనే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవలైపోతాయేమో తెలియకుండా మేనేజ్ చేద్దాం రిస్క్ ఏమో పెళ్లి కాకుండా తల్లవుతూ మీరు చేస్తున్న రిస్క్ ముందు నా రిస్క్ ఎంత ఆఫ్టర్ ఆల్ అయినా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటైపోయింది అది నాకు వదిలేయండి ఎప్పుడు వెళ్దామో చెప్పండి వన్ అవర్లో ఓకే డన్ ఇంకోసారి ఆలోచించుకోండి నాతో వస్తే మీరు ప్రాబ్లంలో పడ్డట్టే చెప్పాక ప్రాబ్లమ్స్ తో ఆడుకోవటం నాకు ఇష్టమే
అయినా మీలాంటి మంచి మనుషుల కోసం ఆ మాత్ర రిస్క్ తీసుకోకపోతే వేస్ట్. నేను మంచిదాన్ని అని అంత నమ్మకమా? మంచి వాళ్ళకే ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను మంచిదాన్ని అవునో కాదో కానీ మీరు మాత్రం అమాయకులు. అదేంటి అలా అనేశారు? మోహన్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, మీరు మంచివారు, నేను అమాయకురాల్ని, జోడీ సరిపోయిందిగా. 1 అవర్లో కార్ హారన్ వినిపిస్తుంది, ఎవరికంట పడకుండా కూల్గా వచ్చి కార్ ఎక్కేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను, ఓకేనా? ఓకే. రేవతి మాటిచ్చినట్టు చేయగలుగుతుందో లేదో టెన్షన్గా ఉంది. డ్రైవ్ చేయనా? ష్యూర్, తప్పకుండా. వచ్చేసాం, ఇప్పుడు హ్యాపీనా? ఏంటి అలా చూస్తున్నారు, షాకా, నమ్మలేకపోతున్నారా? ఇక మీ ఇష్టం, ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. మీరేం చెప్తే అది చేస్తాను. ఆనంద్కి చెప్పే వచ్చారా? లేదు, చెప్పలేదు. మిమ్మల్ని మిస్ అవుతారేమో. కొంచెం సేపే కదా. ఏమో, ఎవరికి తెలుసు? అదేంటి, ఐ మీన్ లేట్ అవ్వచ్చేమోనని. ఎంత లేట్ అయినా ఒక జీవితకాలం అయితే లేట్ అవ్వదు కదా. అయినా మగాళ్ళని నమ్మద్దని మీరే చెప్పారు కదా. ఎక్కడికి వెళ్దాం? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కడికైనా పర్వాలేదు, మీతో రావడానికి నేను రెడీ. ఇదే డైలాగు ఏ మగాడి ముందైనా అనుంటే గెస్ట్ హౌస్కి వెళ్దామా అనేవాడు. ఏమైనానండి, నా ఆనంద్ మాత్రం నిప్పు, 24 క్యారెట్ గోల్డ్, ఐఎస్ఐ మార్క్ ఉన్న మగాడు. అరే, టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్దామో చెప్పలేం లేదు. గుడికి. మొక్క? అవును. మిమ్మల్ని తీసుకొస్తానని. నో జోక్స్.
ఎక్కడ ఆపారేంటి? ఇక్కడ గుడేమీ కనిపించట్లేదే. గుడి ఇంకా చాలా దూరం ఉంది. మరెందుకు ఆపారు? చెప్పాగా మొక్కుందని. యాక్చువల్గా ఇంటి నుండి గుడిదాకా నడుచుకుంటూ వస్తానని మొక్కున్నాను. అంత నడిచే ఓపిక లేదు, అందుకే ఇక్కడి నుంచి నడిచేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి టర్న్ అయ్యి 1 కిలోమీటర్ వెళ్తే అక్కడే గుడి. మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి, నేను త్వరగానే వచ్చేస్తాను. అదేంటి ఓపిక లేకుండా నడవడం ఎందుకు? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈ కాస్త దూరం నేను మేనేజ్ చేయగలను. నో, మిమ్మల్ని ఒక్కదాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళను. నేను మీతోనే వస్తాను. కార్ ఇక్కడే పార్క్ చేద్దాం. మళ్ళీ కార్ కోసం మనం ఇక్కడ వరకు రావాలి. నాకేం పర్వాలేదు, నేను ఒక్కదాన్ని వచ్చేయగలను. మీరు వెళ్ళండి. అది కాదు, ప్లీజ్, టైం అయిపోతుంది. టైం అవడం ఏంటి? ఐ మీన్ లేట్ అవుతుంది. ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు కదా. మీరు వెళ్ళండి ప్లీజ్. ఓకే, మీ ఇష్టం. బాయ్. ఓ గాడ్, ఇంకా 5 నిమిషాలే ఉంది. పెళ్ళం మీద మనసు పారేసుకున్నాను. రాక్ హిల్ గెస్ట్ హౌస్లో వెయిట్ చేస్తూ ఉంటా. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకల్లా దాన్ని శోభనపు పెళ్లి కూతురులా తయారు చేసి నా దగ్గరికి పంపాలి. ఏం తక్కువ లేదు.
రేవతిని తెచ్చుంటుందా? తీసుకురాక చస్తుందా? లైఫ్ అండ్ డెత్ గేమ్ కదా, రుణాల్ని రిస్క్ తీసుకోదు. రేవతి ఇంత బాగా కోఆపరేట్ చేస్తుందేంటి? రుణాల్న మజాక. మన స్టైల్లో మత్తు మందిచ్చి తెచ్చినట్టుంది పిచ్చి మృణాలిని. నా మాట నమ్మేసి రేవతిని అరేంజ్ చేస్తే తనను వదిలేస్తానంటే పిచ్చి పుల్లమ్మలా నమ్మేయడమేనా? ఇప్పుడు నేను రేవతి జీవితం నాశనం చేసి చంపేసి ఆ మర్డర్ మృణాలిని మెడకు చుట్టుకునేలా చేయబోతున్నాను. అప్పుడు మృణాలిని గిజగిజా కొట్టుకుంటుంటే చూసి ఆనందించబోతున్నాను. గిజగిజా కొట్టుకోవాల్సింది నువ్వురా, చూసి ఆనందించాల్సింది నేను.
బ్లాక్మెయిల్ చెయ్యి, ఇప్పుడు చేయరా చూస్తాను. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే దివ్య ఎప్పుడో చచ్చిపోయిందిరా. ఇప్పుడు ఇక్కడున్నది మృణాలిని, అంటే నీకంటే పెద్ద సాడిస్ట్. వేశ్య కూతురు వేశ్య అంటూ ముద్ర వేసి నువ్వు ఆనంద్ గారు నా జీవితాన్ని మట్టిపాలు చేశారు. సంఘంలో నన్ను తలెత్తుకోనీయకుండా చేశారు. ఇప్పుడు నా కడుపున పుట్టే బిడ్డని ఒక జమీందారికి వారసుణ్ణి చేసి సంఘం మీద, మీలాంటి పొగరుబోతల మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. జస్ట్ ఇంకొద్ది రోజులు మాత్రమే నా లక్ష్యం నెరవేరడానికి. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ లోపల ఎవ్వరడ్డుపడ్డా వదిలిపెట్టను. నీకు పట్టిన గత్య పడుతుంది. నా కడుపులో బిడ్డ భూమి మీద పడ్డాక అప్పుడు ఈ సంఘాన్ని కాటాడిస్తాను. కసి తీరిందా? కసి తీరా పొడి చేసావా? కంగారు పడకు. నువ్వు చేయకపోయినా నేను అదే చేద్దాం అనుకున్నాను. చేసేవాణ్ణి. మంచి పని చేశావు. సరే, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. జరగాల్సిన మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బయలుదేరు, వెళ్ళు. నడవలేకపోయాను. అందుకే మరి వద్దని చెప్పాను. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ ఎందుకండి? ఇంట్లో సమాధానం చెప్పుకోవాల్సింది నేను కదా. ఇప్పుడు వచ్చేసాను కదా, పదండి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం. చేతి మీద రక్తం ఏంటి? రక్తమా?